ఏప్రిల్ నెలలో జరిగే రాశిఫలాలు. ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. ఇకపోతే తులారాశి, రాశుల్లో 7వ రాశి తులారాశి. ఈ రాశ్యాధిపతికి శుక్రుడు అధిపతి. అలాంటిది శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్రపూజాం చకారేత్ శుక్రధ్యానం ప్రపద్యావి మమ పీడోపశాంతయే. ఈ శుక్రరాశి వారికి ప్రస్తుతం 7వ స్థానంలో గురువు ఉన్నాడు, 5వ స్థానంలో శని కుజుడు, 6వ స్థానంలో 5 గ్రహాలు, వ్యయస్థానంలో కేతువు ఉన్నారు. కనుక గురువు చూస్తున్నందువల్ల కొంచెం ఇబ్బందులు అనేవి, బంధు మూలకంగా కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గురువు అష్టమ స్థితిని పొందుతాడు. అప్పుడు మళ్ళీ ఈ బంధువులే ఇద్దరు తిరిగి కొంచెం వాళ్ళకి వీళ్ళకి మనశ్రద్ధలు కలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇదొరకు తెచ్చుకున్న పేరు ప్రతిష్టల్లో కొంత భాగాన్ని దెబ్బ మామూలుగా బంధువులు కానీ తన స్నేహితులు కానీ వారి మూలకంగా నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా అవకాశాన్ని బట్టి ఈ మాసం ఈ సంవత్సరంలో 9 గ్రహాలకి జపం చేయించుకోండి. అష్టమ గురువుకి, షష్టమలో ఉన్న కుజశనుడికి కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలకు చూసుకొని గ్రహ జపం కనుక 5 మాసాలకు ఒకసారి కనుక చేయించుకుంటే గురువు శనికి కొంత మనశ్శాంతి కలుగుతుంది, చికాకులు తొలగిపోతాయి. శుక్రుడు కనుక వీరికి చండీ హోమం కూడా కనుక ఆ బాసరికి వెళ్ళి చండీ హోమం అమ్మవారికి అభిషేకం చండీ హోమం కనుక చేయించుకున్నట్లయితే అనుకోని విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు, 1 పూజ్యత, 3 అవమానం.